జూలై 1 నుండి మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ట్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. లేదరా, జానకి డెలివరీ రిపోర్ట్స్ లోనే అంత జాగృత పడింది అంటే ఈ విషయంలో ఆ నీలిమంత తేలిగ్గా బయటపడతాం. ఆవిడ్ని మెల్లగా సున్నితంగా ట్రీట్ చేస్తే వర్కౌట్ అయ్యాలా లేదో కాస్త డోస్ పెంచి సీరియస్ గా డీల్ చేయాలి. బాగా ఆలోచించి పక్కా స్కెచ్ వేయాలి. అమ్ములు, గేమ్స్ ఆడుతున్నావా? ఫోన్లో గేమ్స్ ఆడొద్దు బంగారం, అది నీ మైండ్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఏం చేయమంటావు నాన్న? నా హాలిడేస్ లో ఇప్పుడు ఏదో ఒక ట్రిప్ కి వెళ్ళి ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇప్పుడు హాలిడేస్ అన్ని అయిపోతున్నాయి, అయినా మనం ఎక్కడికి వెళ్ళట్లేదు. నాకు ఆడుకోవడానికి కూడా ఫ్రెండ్స్ కూడా లేరు. బోర్ కొడుతుంది నాన్న. అయినా నేను ఎంతసేపు నిన్న టాయ్స్ తో ఆడుకోవాలి, అందుకే మొబైల్ లో గేమ్ ఆడుతున్నా. సారీ బంగారం, నువ్వు చెప్పింది నిజమే. చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వల్ల నేను నీ హాలిడేస్ లో ఎక్కడికి తీసుకెళ్లేకపోయాను. ఇప్పుడు తీసుకెళ్దాం, ఇంకా హాలిడేస్ ఉన్నాయి కదా. ఇప్పటికిప్పుడు ఎక్కడికి వెళ్తాం? ప్లాన్ ఏం చేయలేదు కదా. మనం ఎక్కడికి వెళ్ళాలనేది అన్‌ప్లాన్డ్ ట్రిప్ అనుకో. అన్‌ప్లాన్డ్ ట్రిప్? ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఎక్కడికి వెళ్దామమ్మా? ముందు రెడీ అవుదాం, లగేజ్ ప్యాక్ చేసుకుందాం, ఆ తర్వాత కారుకి ఎయిర్‌పోర్ట్ కి వెళ్దాం. లేదా ఎయిర్‌పోర్ట్ కి వెళ్ళి ఆ టైం కి ఏ ఫ్లైట్ ఏ సిటీకి ఉందో ఆ సిటీకి వెళ్దాం. మనం ఉన్నది ఇండియాలోనే కదా, ఏ సిటీకి వెళ్ళినా ఏ స్టేట్ కి వెళ్ళినా ఏదో ఒకటి చూడొచ్చు. అన్ని హిస్టారికల్ ప్లేసెసే కదా. నార్త్ కెళ్తే హిమాలయస్ చూడొచ్చు, సౌత్ కెళ్తే బీచ్లు, కేరళ ఫారెస్ట్, ఊటీ, కొడైకెనాల్. ఇండియాలో టూర్స్ కళ్ళాలంటే ప్లాన్ చేయాల్సిన పనే లేదు. ప్రతి చోట ఏదో ఒక స్పాట్ ఉంటుంది. కీర్తి, అమేజింగ్! నీలో ఇంత సమయస్ఫూర్తి ఉందా? నేను ఇంకా నువ్వు డమ్ అయిండ్ అనుకున్నాను. కానీ నువ్వు నన్ను సర్ప్రైజ్ చేసావు తెలుసా కదా అమ్ములు. అవునవును, డమ్ అనుకుంటే ఆటం బాంబు లాంటి ఐడియా ఇచ్చింది. హే, ఏంటి? తండ్రి కూతురు ఇద్దరూ నన్ను ఆట పట్టేస్తున్నారా? లేదు కీర్తి, నిజంగానే పొగుడుతున్నాను. నన్ను పొగడ్డం వల్ల మీకేమి రాదు, గాని వెళ్ళి మీ అమ్మగారికి చెప్పండి. ఆవిడ పర్మిషన్ లేకుండా ఇంట్లో చీమ కూడా కుట్టదు కదా. ఎప్పుడు మా అమ్మ నాడుకోసుకోవడమే నీ పని. అవునవును, లేకపోతే నాకు పూటే గడవదు మరి. అమ్మ ఎందుకు అడ్డు చెప్తుంది? తనకి మన సంతోషమే కదా కావాలి. నేను అమ్మకి చెప్తాలే, కానీ ముందు మీరు రెడీ అవ్వండి. నానమ్మ ఓకే అంటుందమ్మా, నీకేమీ డౌట్ అక్కర్లేదు. సరే నూరా, నేను రెడీ చేస్తాను. అశోక్, ఫాస్ట్ గా రెడీ అవ్వు. రెండు ఫోన్ నెంబర్స్ కి ట్రై చేశాను, ఎవరూ రెస్పాండ్ అవ్వడం లేదు. ఇలా అయితే ఫోన్ చేస్తుంది ఎవరో, నేను ఎలా తెలుసుకోవటం? డల్గానా? అదేం లేదమ్మా.
జానకి, మళ్ళీ ఏదో ఒకటి చెప్పి తప్పించుకో. నిజంగానే ఏమీ లేదమ్మా. అయినా నాకిప్పుడు ఏం ప్రాబ్లం ఉందని నేను డల్గా ఉండటానికి? ఆశ్రిత టెన్షన్ తీరిపోయింది. మీ అల్లుడు కూడా నెల రోజుల్లో వస్తానన్నాడు. నిజానికి నేనిప్పుడు చాలా ప్రశాంతంగా ఉన్నానమ్మా. ప్రశాంతంగా ఉంటే ముఖంలో కళ్ళుండాలి గాని నీలో కంగారు కనిపిస్తోందేంటే? కంగారా? అలాంటిదేం లేదని చెప్పాను కదమ్మా. ఎందుకు ఇలా గుచ్చిగుచ్చి అడుగుతున్నావు? ఎందుకంటే నువ్వు ఏదో దాస్తున్నావని నాకు అనిపిస్తోంది. జానకి, ప్రతాప్ కి నీకు మధ్య ఏదైనా గొడవ జరిగిందా? అదేంటమ్మా అలా అడుగుతున్నావు? నిన్నే కదా ప్రతాప్ తో ఫోన్లో మాట్లాడాను. నిన్న కాల్ చేసింది నిజంగా ప్రతాపేనా? లేక ఆశ్రిత నాపడానికి నువ్వే ఎవరితోనైనా ప్రతాప్ లాగా కాల్ చేయించావా? అమ్మా, అసలు ఈ డౌట్ నీకెందుకు వచ్చింది? ఎందుకంటే నిన్న ప్రతాప్ తో నేను మాట్లాడతాను అంటే నువ్వు నాకు ఫోన్ ఇవ్వకుండా పక్కకెళ్ళి మాట్లాడుతున్నావు. నేను మాట్లాడితే గుర్తుపట్టి ప్రతాప్ కాదని తెలుసుకుంటాననే కదా అలా చేశావు. నెల రోజుల్లో వస్తాడు అని చెప్పించావు. ఇప్పుడు నిజమైన ప్రతాప్ ని ఎలా తీసుకురావాలనే కదా నువ్వు ఆలోచిస్తున్నావు. నువ్వు అసలు నిజానికి లాయర్వి కావాల్సిందమ్మా. లాజిక్లన్నీ నీకు అనుగుణంగా మార్చుకుని వాదించి ఏ కేసునైనా గెలిపించుండేదానివి. లేకపోతే ఏంటమ్మా, నేను ఇంకెవరితోనూ ప్రతాప్లా ఫోన్ చేయించడం ఏంటి? నీ పిచ్చి కాకపోతే నీకెందుకు అనుమానం వస్తుందో నాకు తెలియదు, కానీ నువ్వు భయపడుతున్నట్టుగా ప్రతాప్కి నాకు మధ్యన ఏ డిస్టర్బెన్స్ లేదమ్మా. నిజంగానా? నిజంగా చెప్తున్నానమ్మా. మరెందుకే ఇంకా డల్గా ఉన్నావు? ఏం లేదమ్మా, నేను ఆశ్రిత బయటికి వెళ్ళినప్పుడు ఆ శంకర్ గాడు ఎదురుపడ్డాడు. నేను ఆశ్రితని మోసం చేస్తున్నానని చెప్పి మళ్ళీ తనని మ్యానిపులేట్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ ఆశ్రిత వాడి మాటల్ని లెక్క చేయలేదు. ఇంత జరిగినా కూడా వాడికింకా బుద్ధి రావటం లేదేంటా అని ఆలోచిస్తున్నాను అంతే. ప్రశాంతంగా ఉన్నప్పుడు కూడా ఆ రాక్షసుడి గురించి ఆలోచించి నీ బుర్రెందుకై పాడు చేసుకుంటావు? వదిలేసే. నువ్వు ముభావంగా ఉండేసరికి నేను ఏదేదో ఊహించుకుని కంగారు పడ్డాను. ప్రతాప్ వచ్చేవరకేలే ఆ శంకర్ గాడు నిన్ను ఇబ్బంది పెట్టగలిగేది. మీరందరూ కలిసి ఒక చోటు ఉన్నారంటే వాడు మిమ్మల్ని ఏమీ చేయలేడు. అవునమ్మా, నేను ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను. నీకు తెలుసా, ఇవాళ మనం టూర్ వెళ్తున్నాం. మా అమ్మ నాన్న రెడీ అయ్యి రాగానే కార్లో బయలుదేరిపోతున్నాం.